అందరికీ వందనాలండి. టిక్టాక్లో ఉన్న అక్కలు అన్నయ్యలు అందరికీ వందనాలండి. నేను మా అక్క కోసం నేను ఈ వీడియో చేయబోతున్నానండి. ఈ వీడియో ఎలా చేయాలో కూడా మాకు తెలియదండి. మా అక్కకి మస్కట్టుకు నీళ్ళు అవుతుందండి. నేను ఎలాగే మా ఇంటి కడ మా బావకి యాక్సిడెంట్ అయ్యి నడుము విరిగిపోయి కాలు విరిగిపోయిందండి. కాలు విరిగిపోతే మా అక్కకి చెప్పలేదండి. వెళ్ళి రెండేళ్ళకి అతనికి యాక్సిడెంట్ అయిందండి. మా అక్కకి చెప్పలేదండి. చెప్పితే మళ్ళీ మా అక్కకు కంగారు పడిపోయి వచ్చేద్దండి. చెప్పలేదండి. చెప్పకపోతే మూడో నెలలు వచ్చినప్పుడు చెప్పాడండి. మా అన్న చెప్పాడు మా అక్కకి, మా పెద్దమ్మ పిల్ల చెప్పాడండి. కానీ ఆవిడ అక్కడ మా అక్క తట్టుకోలేక నేను వెళ్ళిపోతాను, ఎవరో లేరండి. మా అన్నయ్య తప్ప మా అక్కలకి, వాళ్ళ అత్తగారు మా అందరు ఎవరో లేరండి. మేమేనండి మా అక్కలకి. వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అన్నారంటే డబ్బులు కట్టు, 2 లక్షలు కట్టు అని అన్నారంటండి. అక్కడికి నేను చేయలేను, నేను ఉండలేకపోతున్నాను, నాకు దాడి వచ్చేస్తుంది, కాలు దాడి వచ్చేస్తుందని ఏడుస్తూ ఉందండి. ఏడుస్తూ ఉన్న తీసుకెళ్ళి అక్కడ వచ్చి ఆవిడ దగ్గర తీసుకెళ్ళి దింపేశారండి బాబా గారు. దింపేస్తే మళ్ళీ రప్పించి ఆవిడ బతిమాలి బాబాయ్ని బతిమాలి, బాబా అప్పు తీరుదాకా చెయ్యమని అన్నారంటండి. 8 నెలలు చెయ్యి అప్పు తీరుదాకా వెళ్ళిపోదు కానీ అని అన్నారంటండి. కానీ మా అక్క తట్టుకోలేక మా బాబుకి అలా అవుతాం తట్టుకోలేక నిన్న నైట్ బయటికి వెళ్ళిపోయింది అంటండి. నిన్న నైట్ కాదు, నిన్న పొద్దున్న 10 గంటలకు అలాగా అది మొబైలు మస్కట్ మొబైల్ అండి. మరి ఎక్కడో ఏంటో ఏరియా మాకు తెలియదు, పేరు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. భాష రాదు, భాష రాదు, డబ్బులు లేవు దాని దగ్గర. ఎక్కడికి వెళ్ళిందో ఎలా ఉందో మాకు అంత తెలియదండి. ఈ అమ్మాయి ఆయా ఫోటోలు పెడుతున్నామండి, ఎక్కడన్నా కనపడితే కాక. మా 2 నెంబర్లు పెట్టామండి, ఆ నెంబర్కన్నా ఫోన్ చేసినా పర్వాలేదు, లేకపోతే ఇండియా ఆఫీస్కి పంపించినా పర్వాలేదండి. మా మెయిల్ చేసి వాళ్ళు అవుతారండి. మా పెద్దమ్మ పెద్దన్న గోలు గోలు ఇచ్చేస్తున్నారండి. మా పెద్దన్న అత్తే ఏడుతూ ఉన్నారండి. తర్వాత మా నాన్నతోటి నేను ఏడుతూ ఫోన్ మాట్లాడానండి. దయచేసి నా తను దయచేసి అన్నీలు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరికీ చెప్తున్నానండి. ఊనంతా పెట్టిన ఏం చేసి సీసీ లేదా సహాయం చేయను అని అడుగుతున్నానండి. అందరికీ వందనాలండి.